మొత్తం ఒకటే చర్చ పఠాన్ సినిమాకి ఆస్కార్ ఇస్తారు అని చెప్పేసి. ఈవెన్ అట్లీ కూడా ఈ సినిమాకి నేను ఆస్కార్ పంపించాలి అని చెప్పేసి ఒక ఏదో పెట్టుకున్నాడు. గతంలో ట్రిపుల్ ఆర్కి ఆస్కార్ వచ్చినప్పుడు కూడా షారూఖ్ ఖాన్ ఒక మెసేజ్ చేశాడు ఏమని, నన్ను ఒకసారి ముట్టుకొని ఇస్తావన్నాను అని చెప్పేసి మనం ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ట్రిపుల్ ఆర్కి ఆస్కార్ వచ్చినప్పుడు పఠాన్కి ఎందుకు రాకూడదు, ఏముండే దాంట్లో డిఫరెన్స్? ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విషయానికి వస్తే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఫర్ ఎగ్జాంపుల్, ఎన్టీఆర్ నటన ఓకే ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్స్కి వెళ్ళాడు. రామ్ చరణ్ ఎర్ర తీసింది ఏముంది దాంట్లో, ముక్కు తిరగదు మూతి తిరగదు అది మనం అందరం చూసాం. అండ్ దానికి తోడు మళ్ళీ ఇంకేం చేశాడు అంటే ఓ పక్క ఇక్కడ గోల్డెన్ గ్లోబ్ ఇంకో పక్క అదేంటది ఆస్కార్ నేర్చుకుని ఏదో ఈయనకే వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ దేశం అంతా తిరిగాడు, ఫోటోలు తీసుకున్నాడు మనం చూసాం ఆల్రెడీ. సో ఓవర్ యాక్టింగ్ అంటే ఇప్పుడు సీ ఒక యాక్షన్కి అంతకు మించి ఉంటుంది దాన్ని ఓవర్ యాక్టింగ్ అంటారు. లైక్ యు నో ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే సూపర్ పవర్స్ ఇవ్వాలి. ఇప్పుడు స్పైడర్ మ్యాన్, థోర్, ఈ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీలో ఉన్న వాళ్ళందరూ, హల్క్, వీళ్ళందరూ ఏమైనా విన్యాసాలు చేయొచ్చు ఎందుకంటే ఆ కథలో వాళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వీడికి ఏమున్నాయని ఎక్స్ట్రా పవర్లు అడ్డమైన విన్యాసాలు చేయడానికి, మనిషే కదా ఎంతకాలం అనుకున్నా. సో మనిషి అయినప్పుడు వెళ్ళి వాళ్ళ 1000 మందితో పోరాడి వెనక్కి రావడం, లేకపోతే ఇంకేదో బాణాలు వేయడం, ఇంకేవేవో యాక్షన్లు చేయడం, నదుల్లో పరిగెత్తడం, ఇట్లాంటి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తే, ఈ సర్కస్ ఫీట్లు అన్ని చేస్తే దీనికి ఆస్కార్లు రావు, ఇస్తే సర్కస్ అవార్డులు ఇస్తారు. ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది అంటే ట్రిపుల్ ఆర్కి ఆస్కార్, ట్రిపుల్ ఆర్కి ఆస్కార్ అన్నప్పుడు ఎందుకు రాకూడదు అని కొట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు జవాన్కి ఆస్కార్కి వెళ్తుంది, పఠాన్ ఆస్కార్కి వెళ్తుంది అంటే చాలామంది కూడా ఏముందా సినిమాలు అంతగానో అని చెప్పి ఆస్కార్ ఇస్తారు అంటున్నారు. అది కలెక్ట్ చేసింది అంతే, ఇది కలెక్ట్ చేసింది అంతే, ఓవర్ యాక్షన్లు ఇందులో ఉన్నాయి అందులో ఉన్నాయి, తీసే తీత వేరు. అఫ్ కోర్స్ కంటిన్యూటీ మిస్టేక్లు కూడా అన్నింటిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ట్రిపుల్ ఆర్లో 100కి మించి ఉన్నాయి కంటిన్యూటీ మిస్టేక్లు. వాళ్ళు కూడా ఏదో కష్టపడ్డారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు మనకి రావాలంటే ఏం చేయాలి, ఆ యూనిట్ మొత్తం కంప్లీట్ ఆ సభ్యుల్లో 10,000 మంది ఉంటారు, 10,000 మందిలో కూడా మనం వాళ్ళని కన్విన్స్ చేయాలి. వాళ్ళందరూ అన్ని సినిమాలు చూడరు ఎవరైనా సరే. ఇప్పుడు మనకి ప్రెషర్ లేస్తుంది, ఏదైనా సినిమా రిలీజ్ చేయాలంటే ముందే అందరిని పిలుస్తారు, రండి చూడండి మేము ఏదో కళాఖండం తీసాము అని. ప్రతి ఒక్కరు చూసి చప్పట్లు కొడతారు, మేమైతే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంటే రాకపోతే ఫీల్ అవుతారని మనం అనుకుంటాం, వెళ్ళాక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది అది చెండాలం అంతా చూడలేక. ఇట్లాంటి సినిమాలు చాలా ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెడితే చూపించాలి, అందరు చూపిస్తే కదా మంచో చెడో తెలియడానికి. సో వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుంచి దేశానికి వెళ్ళి అక్కడ హోటళ్ళు తీసుకొని, ఫ్లైట్లు బుక్ చేసుకొని, క్యాబ్లు బుక్ చేసుకొని, ఇన్విటేషన్లు ప్రింట్ చేసుకొని, చిన్న చిన్న థియేటర్స్ తీసుకొని, క్యూబ్ అని ఉంటాయి మినీ మినీ థియేటర్స్, ప్రివ్యూ థియేటర్స్ బోల్డ్ అని ఉంటాయి. సో ఈ ప్రివ్యూ థియేటర్స్లో వాళ్ళు అవన్నీ ప్లే చేసుకొని ప్రతి సభ్యుడింటికి నెంబర్లు తీసుకొని వాళ్ళకి లెటర్లు రాసి క్యాబ్లు పెట్టి ఫ్లైట్లు వేసి ఇంత హంగామా చేయడానికి 80 కోట్లు ఖర్చు అయింది మనం చూసాం ఆల్రెడీ. ఇంత చేస్తే కూడా వాళ్ళు చూపించింది మహా అయితే 800 మందికి. వాళ్ళు కూడా ఏమన్నా మెచ్చారంటే ఎవరు మెచ్చారు, అందరికీ నచ్చింది ఒకటే నాటు నాటు నాటు. ఎవరికి అర్థం కాలేదు అయినప్పటికీ కొంచెం గెంతడానికి బాగుంది కాబట్టి వాళ్ళకి ఏదో కన్విన్స్ అయ్యారు. తెలుగులో ఇవ్వరు అవార్డు బైబిక్, తెలుగులో ఎందుకు ఇవ్వరు అంటే మనకి ఆ లిరిక్స్ తెలుసు కాబట్టి. రీజన్ ఇప్పుడు ఒక మన్యం దొర అంటారు, అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తి, ఇటువైపేమో కొమరం భీమ, అంతటి మహా వ్యక్తులు చేయి మీద చేసుకొని నాటు 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 అని గెంతితే ఎవడు ఇష్టపడరు అని మనకు తెలుసు. బట్ ఇది ఒక క్రియేటివిటీ అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కాబట్టి క్రియేషన్ వైజ్గా ఓకే పండింది. బట్ అవార్డు ఇచ్చేది ఏం చేయదు కదా, అంటే అవార్డు ఇస్తే వాళ్ళు సమర్థించినట్టు అవుతుంది. నెక్స్ట్ ఆస్కార్ అవార్డు ఎందుకు ఇవ్వలేదు ఉత్తమ సినిమాకి అంటే, ఎప్పుడైనా సరే ఒక దేశాన్ని కించపరిచి ఇంకో దేశాన్ని ఎక్కువ, లైక్ ఇప్పుడు బ్రిటిష్ కంట్రీని తక్కువ చేసి ఇండియాని ఎక్కువ చేసి చూపించారు మనకి అది ఓకే, బట్ ఐక్యరాజ్య సమితికి కాదు అండ్ ఆస్కార్కి కాదు. సో ఆ కేటగిరీలో వాళ్ళు తప్పించారు. నెక్స్ట్ యానిమల్ హా, ఆ విషయంలోనూ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద చికెన్ ముక్క తీసుకొచ్చి పులికి పెడతా ఉంటారు వాళ్ళు, అంటే ఒక గొడ్డునో దేన్నో బలిచ్చారని అర్థం. సో ఇట్లాంటి ఎలిమెంట్స్ అండ్ నెక్స్ట్ రక్తపాతం, వీటన్నిటికీ ఆస్కార్ సంఘం అతీతం కాబట్టి ట్రిపుల్ ఆర్కి ఉత్తమ దర్శకుడిగా కానీ కథ ప్రకారంగా దేనికి ఇవ్వాల, బట్ ఒకదానికి ఇవ్వచ్చు టెక్నికల్గా. కథే బాగాలేనప్పుడు దాన్ని ఎంత బాగా చూపిస్తే ఉందని టెక్నికల్గా కూడా ఎవరికి ఇవ్వాల. బట్ మ్యూజిక్ అనేది అన్నిటికీ అతీతం కాబట్టి ఒక సాంగ్ వైజ్గా రిహానాకి ఇచ్చినట్టుగానే అండ్ మిగతా సినిమాలు పోటీ పడ్డట్టుగానే, మార్గరిట్ పోటీ పడ్డట్టుగానే ఇది కూడా పోటీ పడింది. అందరికీ సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. మిగతా పాటలన్నీ 5 పాటలు ఏవైతే వచ్చాయో లాస్ట్ ఫైనల్ ఫైవ్లో, అవన్నీ కూడా ఏదో ఒక బాధాకరమైన దిగ్భ్రాంతికరమైన సంథింగ్ లైట్ ఆఫ్ ఉంటే ఇది ఒకటే కొంచెం ఎంజాయ్ చేసేలాగా ఉంది. ఆ భాష అర్థం కాకపోయినా సరే అందరు లేచి దానికి ఆ డ్యాన్స్కి ఫిదా అయిపోయారు. సో
అలా ఇదేదో బాగుంది కదా అని ఆస్కార్ వచ్చింది. అంతకు మించి ఆర్ఆర్ఆర్ ఏదైనా ఉత్తమ చిత్రం కాదు, గొప్ప చిత్రం అంతకంటే కూడా కాదు. సో దానితో పోలిస్తే జవాన్ ఏదైతే ఉందో దేశభక్తికి సంబంధించిన సినిమా ఇది నిజంగా హిట్. అంటే లైక్ వేరే వాళ్ళని కించపరిచే చూపిల వీళ్ళకి తగ్గట్టుగా తీశారు. ఈవెన్ పఠాన్ కూడా అంతే, పెద్ద విషయం ఏం కాదు. సో మోస్ట్లీ వీళ్ళు ఆశపడ్డప్పుడు వాళ్ళు ఆశపడ్డంలో తప్పే ఉంది. సో అట్లా చాలా మంది ఏం ట్రోల్ చేస్తున్నారు, ఈ సినిమాలో ఏమంతుంది, ట్రిపుల్ ఆర్కి ఇచ్చేంత ఆస్కార్ దీనికి ఎందుకు ఇవ్వాలి. ఒక ఓవరాల్ గా చెప్పాలంటే ట్రిపుల్ ఆర్కి రాకూడదు ఆస్కార్, కానీ ఏదో ఒక రకంగా దానికి వచ్చింది. వీళ్ళు కూడా పాపం కష్టపడి సంపాదించుకున్నారు. సేమ్ అదే కోణంలో ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ చిన్న సినిమాలు కూడా రావచ్చేమో, ఎక్కువ ఖర్చు పడుతుంది. ఈవెన్ దిల్ రాజు గారు కూడా నాకు తెలిసి బలగాన్ని ఆస్కార్ తీసుకెళ్లాలని చెప్పి ఏదో ప్లాన్ చేస్తున్నారు. మేబీ వస్తే రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 50+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్ని గెలిచింది ఆ సినిమా కాబట్టి వచ్చినా తప్పులేదు. సో ఈ రకంగా చూసుకుంటే పఠాన్ జవాన్ ఏమాత్రం తక్కువ కాదు. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి. మనకి ప్రాంతీయ అభిమానం ఉంటుంది కాబట్టి మనది అదేంటి, మన బంగారం మంచిదే మిగతాదంతా చెడ్డదంటే ఎట్లా కుదురుద్ది. ఆ సినిమాలు ఇక్కడ కూడా ఉన్నాయి కదా, వాటిని మనం ఆదరించాలి, మన సినిమాలు కూడా వాళ్ళు అలాగే ఆదరిస్తారు. అట్లా చూసుకుంటూ పోతే మనమే గొప్ప అనుకుంటూ పోతే నెక్స్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో మన సినిమాలు ఆడే అవకాశం ఉండదు. సో ఎవరైతే ట్రిపుల్ ఆర్ గొప్ప, పఠాన్కి అండ్ జవాన్కి ఎందుకు ఇవ్వాలి ఆస్కార్, దాంట్లో ఏముంది అనేవాళ్ళు కొంచెం అన్నీ మూసుకుంటే బెటర్.